సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కెరియర్ గైడ్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, తెలంగాణలో చూసుకుంటే టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు సార్? వాటి డీటెయిల్స్ కూడా కావాలి మాకు, అంటే డొనేషన్స్ కానీ అడ్మిషన్స్ కానీ. తప్పకుండా మేడం. పేరెంట్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నారు ఎందులో వేయాలనేసి. చాలా ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకుంటే, దాంట్లో బెస్ట్ 3 అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా 3 టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కింద చెప్పబడుతూ ఉంటాయి. సో ఈ 3 కాలేజీల్లో మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటి కాలేజీ CBIT మేడం, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గండిపేటలో ఉంది. సో ఈ కాలేజీ మాలకొండారెడ్డి గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కన్సిస్టెంట్గా వాళ్ళు 1 పొజిషన్కి తగ్గకుండా అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళు అలాగే నిలబెట్టుకుంటూ వచ్చారనమాట. దీనికి కారణం ఏంటంటే అండి, CBIT ఎంప్లాయీస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా ఫౌండేషన్గా ఉంటుందన్నమాట. అంటే కింద స్థాయి ఎంప్లాయీ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు, HOD వరకు, ల్యాబ్ అసిస్టెంట్ వరకు, డ్రైవర్స్ వరకు, వీళ్ళకి ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉంది. అందువల్ల వాళ్ళ విజన్ కూడా ఒక క్లారిటీగా ఉండటం వల్ల మంచి మెరిట్ స్టూడెంట్స్, అంటే ఒక రకంగా NIT వరంగల్, మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు NIT వరంగల్తో సమానమైనటువంటి స్టూడెంట్స్ కూడా CBIT వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అంటే అంత స్థాయిలో ఇది పేరు తెచ్చుకుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీ కానీ తీసుకున్నప్పుడు దే విల్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఫామ్ క్లబ్స్. క్లబ్స్ ఫామ్ చేయడం ద్వారా డిఫరెంట్ టెక్నాలజీస్లో పిల్లలు ట్రైన్ అవుతున్నారు, తద్వారా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడు ఉదాహరణకి CSE బ్రాంచ్లో తీసుకున్నప్పుడు మనకి 14 లక్షల యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇక్కడ ఉంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనకి 50 లక్షలు 60 లక్షల్లో కూడా చాలామంది పిల్లలు ఇంటర్న్షిప్తో పోయి ప్లేస్ అవుతూ ఉన్నారు. సో ఈ కారణం వల్ల CBIT అనేది 1 కాలేజ్గా చెప్పబడుతుంది. దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఈ 3 కాలేజీలకు ఒకే రకమైనటువంటి అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది మేడం. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మొట్టమొదటిది MCET ద్వారా ర్యాంక్ కొట్టేసి అడ్మిషన్ తీసుకోవటం. జనరల్గా మనకి CBIT అని అనుకున్నప్పుడు 3,000 నుంచి 5,000 లోపు ర్యాంక్ అని వచ్చినట్లయితే మీకు మంచి బ్రాంచ్ CSEలో దొరుకుతుంది. ఏది OC పిల్లలకి డిపెండ్స్ ఆన్ యువర్ రిజర్వేషన్, ఇట్ మే గో అప్ టు 14,000 to 15,000 వరకు కూడా వాళ్ళ రిజర్వేషన్ బట్టి మనకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసి వీళ్ళు బీ కేటగిరీ అప్లికేషన్ అని ఒకటి వదులుతారు మేడం. ఇది జనరల్గా జూలై మంత్లో నడుస్తుంది అనమాట. అంటే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క బీ కేటగిరీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ బీ కేటగిరీ నోటిఫికేషన్లో ఏంటంటే, ఈ పిల్లలు బీ కేటగిరీలో అప్లై చేసుకునేదానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో NRI కోటా అప్లై చేసుకోవచ్చు, ఇంకోటేమో నార్మల్ ఫీజుకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ బీ కేటగిరీ అప్లికేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి కన్సిడరేషన్ చేస్తారు, అంటే దేన్ని ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళు బీ కేటగిరీ సీట్స్ అలాట్ చేస్తారు అనుకున్నట్లయితే, మొట్టమొదటిగా వీళ్ళు కన్సిడర్ చేసేటువంటి వస్తువు వచ్చేసి JEE మెయిన్స్ అనమాట. సో JEE మెయిన్స్లో మీ పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీ యొక్క ఫస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీరు చూజ్ చేసుకునేటప్పుడు జనరల్గా ఎలా చూజ్ చేసుకోవాలంటే 98 to 99% అలా ఎవరైతే పిల్లలకు ఉంటుందో వాళ్ళు వచ్చేసి బీ కేటగిరీకి జనరల్ ఫీజుకి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ యొక్క పర్సంటేజ్ ఒక 96, 95 అలా ఉందనుకోండి, సో మీకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సీట్స్ అనేది అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు NRI కోటా కూడా అప్లై చేసుకున్నట్లయితే, NRI కోటా అంటే CBIT $5,000 పర్ యానం, $5,000 అనేది కానీ, అంటే మన ఇండియన్ కరెన్సీలో 4,60,000 to 4,75,000 వరకు, డిపెండ్స్ ఆన్ ది డాలర్ వాల్యూ వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ అమౌంట్ కట్టుకోగలిగినప్పుడు మీరు NRI కోటా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవేళ CBIT కర్వ్లో MJIT కూడా ఉంటుందండి, అది యాక్చువల్గా టాప్ 3లో లేదు, స్టిల్ వాళ్ళ యొక్క కాలేజ్ అనమాట ఇది కూడా. సో ఈ 2 కాలేజీలు కలిపి వాళ్ళ అప్లికేషన్ మనం పెట్టేసుకోవచ్చు. ఇంకా 3 పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, ఒకవేళ JEE మెయిన్స్ మార్క్స్ లేవు, అంటే JEE మెయిన్స్ పిల్లలు సరైనంత మంది లేకపోయినప్పుడు వాళ్ళు రెండో దాన్ని ఎలా చూస్తారంటే, మీ యొక్క MCET ర్యాంక్ను బట్టి కూడా వాళ్ళు ఈ బీ కేటగిరీ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో MCET ర్యాంకర్స్ కూడా అందుబాటులో లేనప్పుడు థర్డ్ వేలో వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి వాళ్ళ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది పిల్లలు నన్ను ఎంక్వైరీ చేస్తుంటారు మేడం, CBIT మాకు మేనేజ్మెంట్ సీట్ ఇప్పిస్తారా అని అడుగుతుంటారు అనమాట. సో జనరల్గా CBIT ఎలా ఉంటుందండి మేడం, 99.99% వాళ్ళు మెరిట్ బేస్ మీద ఇస్తారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు బీ కేటగిరీ అప్లికేషన్ పెట్టేశారు, పిల్లలందరికి అలాట్ అయిపోయింది, 100% జెన్యున్గా వాళ్ళందరూ పిల్లలు కూడా అలాట్ చేసేస్తారు. ఎవరైనా డ్రాప్ అయినటువంటి సీట్లు ఒకటే అలా ఉన్నట్లయితే, ఎవరైనా రికమెండేషన్ బేస్ మీద కొన్ని సీట్లు, మ్యాక్సిమం ఒక 5-10 సీట్లు మనకు వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్, కొన్ని సీట్లు మనం చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని వాల్యూ ఎంత అని అడుగుతుంటారు మేడం కొంతమంది. అంటే ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి మనకి బెంగళూరులో తీసుకున్నప్పుడు 1 కాలేజ్ వచ్చేసి RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారనమాట. దీని యొక్క వాల్యూ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే అక్కడ నువ్వు ఒక CSE బ్రాంచ్లో నువ్వు చదువుకున్నట్లయితే నీ యొక్క వాల్యూ వచ్చేసి 70 లక్షలు మేడం. అట్లా CBIT చదివితే నా వాల్యూ ఎంత అని పిల్లలు అడుగుతుంటారు. CBIT యొక్క నెట్ వాల్యూ 30 లక్షల రూపాయలనిగా మార్కెట్ నిర్ధారణ ఉంది.
సో మీకు సీబీఐటీలో సీట్ వచ్చిందంటే మీరు ఏం చేసినారో తర్వాత అందరి పక్కన పెడితే మీ యొక్క వాల్యూ అనేది ఒక 30 లక్షలు అంటే దాని యొక్క సర్టిఫికేట్ వాల్యూ అనుకోండి. సో అదే ఒక పరిమాణ కాలేజీలో చిన్న కాలేజీలో చదివినప్పుడు దాని వాల్యూ 1 లక్ష 2 లక్షలు ఉన్నట్టుగా, ఇప్పుడు ఆర్వీ కాలేజ్ సర్టిఫికేట్ వాల్యూ 70 లక్షలు, అదేవిధంగా విట్ వాల్యూ వచ్చేసి ఒక 25 లక్షలు, సీబీఐటీ వాల్యూ వచ్చేసి ఒక 30 లక్షలు. ఇట్లా దీని వాల్యూ ఆఫ్ అంటే వాళ్ళ మార్కెట్లో ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం వల్ల డొనేషన్ సీట్స్ డైరెక్ట్గా అమ్మటం లేదు. ఏదైనా రికమెండేషన్ మీద వచ్చినటువంటి సీట్లు 5-10 సీట్లు కొంతమందికి ఇస్తున్నారు. మనం కూడా అప్పుడప్పుడు కొన్ని సీట్లు ఏదైనా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా 1-2 సీట్లు మనం చేయగలిగదాం తప్ప, జనరల్గా వాకిన్లో పోయేసి సీబీఐటీలో మేనేజ్మెంట్ సీట్ కోసం పోతే వాళ్ళ లోపల కలవ కూడా చేయరు. ఏదైనా కానీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్తారు. చాలామంది పేరెంట్స్ తెలియక సీబీఐటీ దగ్గరికి వెళ్ళేసి సార్ మేము మేనేజ్మెంట్ సీట్ కోసం లోపలికి వెళ్తా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళకి అలా ఉండదు మేడం, మీరు అలా వెళ్ళడానికి లేదు. వాళ్ళ మేనేజ్మెంట్ సీట్కి సంబంధించినటువంటి డిస్కషన్ సీబీఐటీ క్యాంపస్లో ఎటుగా జరగదు. మీరు ఏదన్నా ఎంసెట్ ద్వారా రావాలి లేదా బీ కేటగిరీకి అప్లై చేసుకోవాలి, లేకపోతే మీకు ఏదైనా తెలిసిన రెఫరెన్స్ ద్వారా, లేకపోతే ఎమ్మెల్యే రెఫరెన్స్ లేకపోతే మినిస్టర్ రెఫరెన్స్ అట్లాంటి ఏదైనా ఉంటే తెలుసుకొని 1-2 సీట్లు మీరు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. లేదా మాలాంటి వ్యక్తుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని చేసుకునే దానికి అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్ సీట్స్ అనేవి మేనేజ్మెంట్ దొరకవు. ఒకవేళ ఉన్నప్పటికి కూడా దాని వాల్యూ వచ్చేసి 30 లక్షల రూపాయలు. సో అది పేరెంట్స్ గుర్తించాలి. సార్ మాకు ఒక 5 లక్షల రూపీసే కదా, మేము 5 లక్షల రూపీస్ ఇస్తాం సీబీఐటీలో సీటు దొరుకుతుందని చెప్పి చాలామంది పేరెంట్స్ వస్తుంటారు. అది టెక్నికల్గా పాసిబిలిటీ కాదు. ఇది నెంబర్ 1 కాలేజ్ అయినటువంటి సీబీఐటీ సమాచారం మేడం. ఎస్. సో మనం నెంబర్ 2 పొజిషన్ మనం తీసుకున్నప్పుడు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంటుందండి. సో ఈ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు ఎటువంటి కోటా ఇవ్వరు, ఓన్లీ ఎంసెట్ ద్వారా సీట్లు ఇస్తారు లేదా బీ కేటగిరీ ద్వారా ఇస్తారు. వీళ్ళు ఎటువంటి రికమెండేషన్స్ని కానీ మినిస్టర్ రికమెండేషన్స్ కానీ లేకపోతే ఎటువంటి బ్యూరోక్రసీ రికమెండేషన్స్ని కూడా తీసుకోరు. వీళ్ళు ఏదన్నా సరే ట్రాన్స్పరెన్సీగా జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి వాళ్ళకి వచ్చే సీట్లు వచ్చేస్తే ఎంసెట్ వాళ్ళ దాకా కూడా దీంట్లో రావు. ఇప్పుడు ఈ 2 కాలేజీలు కూడా మెకానికల్ సివిల్ తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఈ సిఎస్ఈ ఒకటే బీటెక్ కాదండి, మెకానికల్ సివిల్ బయోటెక్నాలజీ ఇట్లా రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. వాటికి కూడా మంచి కాలేజీలో చదువుకున్నట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఆ బ్రాంచెస్కి వెళ్ళదలుచుకున్నప్పుడు కాంపిటీషన్ అనేది మీకు తగ్గిపోతుంది. అంటే మీకు 90% ఉన్నా కూడా మీకు 90% ఉన్నా 85% ఉన్నా కూడా జేఈలో మీకు ఆ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక 3వ కాలేజీగా చెప్పబడేటువంటి కాలేజ్ మేడం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది బాచుపల్లి అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటుంది, గండిమైసమకు పోయేదారిలో, మియాపూర్ టు గండిమైసమకు పోయేదారిలో. ఈ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజీగా జనాలందరూ చెప్తూ ఉంటారు, మంచి ర్యాంకర్స్ కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా సీబీఐటీ కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రాతిపదిక ఏంటంటే మన తెలంగాణ ప్రజలు లేకపోతే ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఏ మంచి ర్యాంకర్స్ ఎక్కడ ఉంటారనే ప్రాతిపదికన నేను ఈ 3 కాలేజెస్ని చెప్పడం జరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది, ఈ ర్యాంకింగ్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకి విఎన్ఆర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. కానీ పిల్లలు మాత్రం మొదటి నుంచి సీబీఐటీ నెంబర్ 1 అనేటువంటి ఆలోచన అది మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల అందరూ అదే పెట్టుకుంటూ ఉంటారు. మనకి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఒక 3-4 ఫ్యాక్టర్స్ మనం చూడాలి మేడం. అదేంటి అంటే ఇది ఎక్కువ ఇంటేక్ ఉన్న కాలేజ్. ఇప్పుడు వాసవిలో తీసుకున్నప్పుడు మీకు ఇంటేక్ అనేది చాలా తక్కువ, అరౌండ్ 800 ఇంటేక్ మాత్రమే ఉంటుంది. సీబీఐటీలో ఒక 1200 ఇంటేక్ ఉన్నట్లయితే విఎన్ఆర్లో మాత్రం దగ్గర ఒక 2000 ఇంటేక్ ఉంది. సో ఇట్స్ ఏ బిగ్ కాలేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఇంకొక వైజ్ కానీ ఇది చాలా పెద్ద కాలేజ్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్లో ఇస్తారు. ఇక్కడ ఈ 3 పత్రాలు కాకుండా 4వ పత్రాలు కూడా అడ్మిషన్ చేస్తారు మేడం. ఎవరైతే ఈ దుబాయ్ తర్వాత సౌదీ ఇక్కడ ఉంటారో వీళ్ళకంటూ సపరేట్ కోటా ఒకటి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎన్ఆర్ఐ రెసిడెంట్స్ ఉన్నారో, అంటే ఈ అరబ్ కంట్రీస్లో పనిచేసే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసంగా సపరేట్ సీట్స్ అనేవి ఉన్నాయి. అటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లలు ఎంసెట్ రాసింటే మాత్రం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈజీగా సీట్ అనేది దొరుకుతుంది. సేమ్ ప్యాటర్న్ మేడం, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వాల్యూ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఒక 25 నుంచి 27 లక్షల వాల్యూగా దీన్ని చెప్తూ ఉంటారు. దీని మేనేజ్మెంట్ సీట్స్ అనేది ఎట్లా ఉంటాయంటే మార్కెట్లో 7 లక్షల డొనేషను ప్లస్ ఇయర్లీ 4.6 లాక్స్ అని చెప్పేసి పేరెంట్స్ అందరూ కొంతమంది చెప్పారు నాకు కూడా. అదే సీబీఐటీలో తీసుకున్నప్పుడు 11 లాక్స్ డొనేషను, అదేవిధంగా కాలేజ్ ఫీజు వచ్చేసి $5,000. ఈ రకంగా మార్కెట్ వాల్యూ ఉందనేసి పేరెంట్స్ అనేక మంది నాతో చెప్పడం అనేది జరిగింది. సార్ టాప్ 3 చెప్పారు కదా, మరి దీని పే స్కేల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి జాబ్ ఫ్యాకల్టీస్ కానీ జాబ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అంటారు? సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా తీసుకున్నప్పుడు మేడం, సో ఈ 3 కాలేజీలు కూడా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. బట్ సీబీఐటీ అండ్ వాసవి వీటికన్నా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు ఈ 3 కాలేజీలు కూడా 14 లక్షల నుంచి 16 లక్షల యావరేజ్ శాలరీ. యావరేజ్ సేల్ అంటే మంత్లీ 120,000 రూపాయలు ఒక స్టూడెంట్కి దొరుకుతుంది. సో కొంచెం మంచి ప్యాకేజెస్ అనుకున్నప్పుడు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల ప్యాకేజెస్ కూడా వీళ్ళ దగ్గర రావడం జరుగుతుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ అయినటువంటి అమెజాన్ కానీ ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి
50 నుంచి 60 లక్షల రూపాయలు యావరేజ్ హైయెస్ట్ ప్యాకేజ్గా మీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14 లక్షల నుంచి 16 లక్షల యావరేజ్ ప్యాకేజ్గా ప్రజెంట్ ఉంది. కానీ ఇప్పుడు రెసిషన్ వల్ల ఏదైతే గత 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల్లో ప్లేస్మెంట్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి మేడం. ఎందుకంటే కంపెనీస్ అనేది కాలేజీకి రావట్లేదు. ఈ పరిస్థితుల్లో కూడా వీళ్ళు కొంతవరకు బాగానే చేస్తున్నారు, స్టిల్ కొంత గ్యాప్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.